హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్లీజ్ ఇదైతే కేరళలో మా అబ్బాయి ఫ్రెండ్ ఉంటే వీడియో తీసి పెట్టారండి నాకైతే ఈ దృశ్యం ఈ సీనరీ చూస్తుంటే చాలా చాలా మంచిగా అనిపిస్తోంది నాకు ఇలా ఉంటే చాలా ఇష్టమండి చెరువులు పక్కన ఇండ్లు కట్టుకోవడము చుట్టూ చెట్లు ఉండడము ఇలా ఉండడం అంటే నాకు చాలా చాలా ఆనందం ఈ ఈ ఈ దృశ్యాలు నేను బాగా ఎంజాయ్ చేస్తానండి నాకు ఇది బాగా నచ్చింది అందుకని మీకు కూడా నచ్చుతుందని వీడియోలో పెడుతున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్ ఈరోజు మార్నింగ్ రేణిగుంటలో వెదర్ ఇలా ఉందండి చూడండి అప్పుడప్పుడే సూర్యుడు వస్తూ ఉన్నారు కొంచెం ఇటుపక్క సెల్ పెట్టేసరికి కొంచెం బ్లర్గా వచ్చింది ఏమనుకోకండి అప్పుడే సూర్యుడు వస్తున్నారు కదా స్కై చూడండి ఎలా ఉందో మంచు తునకల్లాగా అక్కడక్కడ మేఘాలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి మార్నింగ్ అంటే ఉదయం ఉదయాన్నే మనము బయటకు వచ్చి చూసామంటే ప్రకృతి దృశ్యాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయండి కాకపోతే మనము ఎక్కువసార్లు పడుకునే గడిపేస్తూ ఉంటాం టైం అంతా కూడా ప్ర ప్రకృతి మనకిచ్చే వరదానాలు ఎన్నో పోగొట్టుకుంటూ ఉండం ఉన్నామండి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది చుట్టూ వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉంటుంది సూర్యుడు ఉదయించడాన్ని అస్తమించడాన్ని కూడా చాలామంది చూడరండి అది నాకైతే అనుభవము నేనే ఎన్నోసార్లు అస్తమయము చూసేదాన్ని కాదు సూర్యోదయం చూసేదాన్ని కాదు పిల్లలు చిన్నప్పుడు ఇంట్లోనే గడిపేసేదాన్ని ఇంట్లోనే సర్వస్వం అన్నట్లుగా ఉండేదాన్ని అండి వాళ్ళు రావడం వాళ్ళకి చదివించడము వాళ్ళ బట్టలు తుక్కోవడము ఇలాగే రొటీన్ అంతా గడిచిపోయిందండి వాళ్ళు టెన్త్ వచ్చే వరకు ఆ తర్వాత వాళ్ళ కాలేజీలు ఇదే రొటీన్ అయిపోయింది చాలా మిస్ అయ్యానండి ఇప్పుడైతే నేను కొంచెం ఓపిక చేసుకొని ప్రతిరోజు తెల్లవారితో పైకి వెళ్తున్నానండి అమ్మాయి వంట పని అమ్మాయి వంట పని చేస్తూ ఉంటుంది వంట పని ఏమి ఉండదు కదా టైంలో అందుకని పైకి వెళ్తున్నాను ఇంకా చూస్తుంటే చాలా బాగుందండి అలాగే మీకు కూడా వీడియో సీన్ దృశ్యం పెడదామనేసి పెడుతున్నాను ఇప్పుడైతే కొంచెం ఎండ వచ్చేసిందండి ఇదిగోండి ఇక్కడైతే పూజ గది డోర్ అండి సన్న దుమ్మండి పూజ గదికి శంకు చక్రాలు నామాలు పెట్టించారు మా వారు డోర్కి కానీ ఆ దాంట్లో అంతా డోర్ అయితే బాగుంది కానీ దీని నిండా దుమ్ము జరిగిపోతుందండి సన్నటి దుమ్ము ఇంకేలాగా బట్ట పెట్టి తుడిస్తే కూడా క్లీన్ అవ్వట్లేదు అందుకని బ్రష్ ఎత్తుకొని తుడుస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఎదుగోండి ఇలాగ క్లీన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు పాలిష్ డోర్ అండి ఇది బాగా వేశారండి పుత్తూరు నుంచి వచ్చే వాళ్ళు అప్పుడైతే పనికి వాళ్ళకి భోజనాలు మూడు పూట్ల భోజనాలు టీలు కాఫీలు అంతా ఇక్కడే జరిగే నాకు ఇప్పుడు ఓపిక బా లేదనేసి పూర్తిగా హెల్త్ ఇష్యూస్ ఎక్కువయ్యాయని వాళ్ళని కాకుండా రేణిగుంట్ల వాళ్ళని పిలిపించాం వాళ్ళు అలా దరిద్రంగా చేశారండి ఈ మధ్య పెయింట్ నాకైతే నచ్చలేదు డోర్ చూడండి ఎన్నో ఏం లేదండి ఇది పాలిష్ చేయించి అయినా కానీ ఎలా ఉందో చూడండి న్యూగా ఉన్నట్టుంది కదా చూస్తుంటే కాకపోతే దుమ్ము అక్కడక్కడ సందుల్లో అంతా దుమ్ము పేరుకుపోయింది దాన్ని అంతా క్లీన్ చేస్తున్నానండి అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటే నీట్గా ఉంటాయండి క్లాత్ పెట్టి తుడిచేసామంటే లాస్ట్లో నీట్గా ఉంటుంది కానీ నేనైతే ఇది బ్రష్ పెట్టి తుడిచేసి వదిలేశాను ఇంకొక రోజు క్లీన్ చేద్దాంలేని ఈరోజైతే వంట నేను బీరకాయ ఉట్టి రైస్ చేశానండి బీరకాయ పప్పు చేద్దాం అనుకున్నాను కానీ మిగిలిపోతుంది నిన్నటి పప్పు అలా పడుందండి ఫ్రిడ్జ్లో ఇంక మళ్ళా పప్పు చేస్తే ఇంకా వేస్ట్ అవుతుందేమో అనేసి ఉట్టి ఉట్టి బీరకాయ వేసి టమోటా బీరకాయ అనేసి ముద్దగా చేశానండి అంతే ఇంకేం చేయలేదు పెరుగుంది కదా అని పెరుగు రైస్ అదే పెట్టాను మా ఆడపడుచు వాళ్ళు కొడుకు వచ్చారు అబ్బాయితో మాట్లాడుతూ కూర్చున్నామండి పక్కన విలేజ్ రేణిగుంట నుంచి ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో విలేజ్ ఉంటుందండి అక్కడే ఉంటారు మా పెద్ద ఆడపడుచు కూడా ఇంకొంచెం ఇటు సైడ్ వెళ్తే మా చిన్న ఆడపడుచు ఉంటారు ఇంకొక ఆమె మాత్రం సులూరుపేట అన్నాను కదా ఆమె మాత్రం కొంచెం దూరం అండి వెళ్తే వెళ్ళాలంటే ఒక రెండు గంటలు రెండున్నర గంట జర్నీ రేణిగుంట నుంచి ఇదైతే ఇదేనండి ఈరోజు నా లాగ బీరకాయ కూర రైస్ చేశాను ఈరోజు వంట ఇంకా అబ్బాయితో మాట్లాడుతూ చేశాను అది అలా చిన్న వీడియోని షేర్ చేస్తున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో